నెల్లూరు గోమతి నగర్లోని క్యాంపాఫీసులో భవిష్యత్కు గ్యారంటీ, ఇది చంద్రబాబు ష్యూరిటీపై మాజీ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు నగరానికి చెందిన 3వ డివిజన్ నుంచి 16వ డివిజన్ వరకు బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్కు గ్యారంటీ ప్రోగ్రాంపై ప్రాజెక్టర్ ద్వారా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ లక్ష్యాలను ప్రతి గడపకు చేరవేయాలని సమీక్షలో చర్చించారు. 45 రోజుల పాటు కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలని సూచించారు. అనంతరం డివిజన్ల వారీగా సేకరించిన డేటాను పరిశీలించిన నారాయణ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడారు. ప్రతి ఇంటికెళ్లి వివరాలను సేకరించడం ద్వారా ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవచ్చన్నారు. తల్లికి వందనం, ఆడబిడ్డనిధి, అన్నదాతలకు అందే సాయం, నిరుద్యోగ యువతకు అందించే వృత్తి వంటి పథకాల లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పారు. బూత్ లెవెల్లో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించరాదని సూచించారు. అభివృద్ధి అనేదే లేకుండా కేవలం ట్యాక్సులు పెంచడంపైనే వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులను పెంచుకోవాలన్నారు. కానీ ప్రస్తుత వైసీపీ పాలనలో అలాంటి పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇన్కమ్ని సృష్టించే విధానాలపై దృష్టి పెట్టలేదన్నారు. అందుకే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిపోతోందని వ్యాఖ్యానించారు. సర్వేలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. 2024లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ 3వ డివిజన్ నుంచి 16వ డివిజన్ సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్ కావచ్చు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా ఈరోజు మీట్ కావటం, దీంట్లో మెయిన్గా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా డిస్కషన్ చేసాం. ఎందుకంటే ఆ రోజు మహానాడు జరిగినప్పుడు మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం 2024 వస్తే ఏమేమి చేయబోయేది అనేది కొన్నిటి చెప్పడం జరిగింది. అందులో ప్రత్యేకంగా మహిళలకి ఒక 4 విషయాలు చెప్పారు. దాని మహాశక్తి ప్రోగ్రాం కింద చాలా చక్కగా నెల్లూరులోని సిటీలోని కార్యకర్తలందరూ ఇంటింటికి పోయి ఆ మహిళలకు ఏమొస్తుంది ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బాబు గ్యారంటీ భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే స్లోగన్ కింద ప్రతి ఇంటికి పోయి మహిళలకే కాదు ఆ ఇంట్లో ఉన్న ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఏమేమి వస్తాయో తెలియచేయండి అని ఒక ఇలాంటిది ఇచ్చారు. ఇక్కడ కింద ఏమేమి పథకాలు మనం ఇచ్చేది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సంవత్సరానికి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, మొత్తం మీద ఆ ఇంట్లో సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఎంత వస్తుంది అనే క్యాలిక్యులేషన్ టేబుల్ కింద ఇచ్చారు. ఏదైతే మహానాడు చెప్పారో ఆ యొక్క టేబుల్లో ఫిల్ చేసి మా బూత్ కన్వీనరు వాళ్ళకి ఫిల్ చేసి సైన్ చేసి ఇస్తారు. ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని 45 రోజులు చేసే విధంగా ఇచ్చారు. దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి అందరూ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసే విధంగా డిస్కస్ చేశాం. దాంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు అవన్నీ అడగటం జరిగింది, దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం. అయితే కొందరికి డౌట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, వాళ్ళు డెవలప్మెంట్ పూర్తిగా మానేశారు, మీరు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తుంటారు ఎలా చేస్తారని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటే చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు, మనం ఇన్కమ్ జనరేట్ చేయాలా, వచ్చిన ఇన్కమ్తో డెవలప్ చేయాలా, ప్రజా సంక్షేమం చేయాలా. ఎగ్జాంపుల్ అనంతపురం, అనంతపురం వెరీ డాట్ ప్లేస్, అక్కడ పంటలు పండవు. ఎందుకంటే మన రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా ఏదంటే అనంతపురం, అందుకని అక్కడ కియా మోటార్స్ తీసుకొచ్చారు. అక్కడ కియా మోటార్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే తక్కువ వర్షపాతం పడే జిల్లా అది, అక్కడ సేద్యం వల్ల ఆదాయం రావట్లేదు, అందుకని ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ప్రభుత్వానికి జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, హౌస్ రెంట్ ద్వారా, అనేక ట్యాక్సుల ద్వారా ట్యాక్సులు వస్తాయి, ట్యాక్సులు పెంచకుండానే దాన్ని సంక్షేమానికి ఉపయోగిస్తాం
అనే విధంగా ఈరోజు మన పార్టీ అధినేత, నా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక విషయంతో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొచ్చారు. దీన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.